అటు మచిలీపట్నం పోర్టుకు సంబంధించి ఈ రైట్స్ సంస్థ రూపొందించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదికని ఆమోదించడం జరిగింది. ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులకి పరిపాలనా అనుమతులను కూడా కేబినెట్ మంజూరు చేసింది. ఈరోజు మొత్తం 5835 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టడానికి నిర్ణయించారు. దీన్ని 3 ఏళ్లలో పూర్తి చేయాలనేది లక్ష్యం. మచిలీపట్నం పోర్టు మొదటి దశ పనులకు అవసరమైన 225 ఎకరాల భూసేకరణ కోసం 90 కోట్ల రూపాయలను కూడా కేటాయించాలని చెప్పి ఈరోజు కేబినెట్ ఆమోదించింది. ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఏపీ మ్యారిటైమ్ బోర్డు 4745 కోట్లు నిధుల్ని సమకూరుస్తుంది. ఇది ఒక మీకు తెలుసు చిరకాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్. ఇది దీన్ని పూర్తి చేయాలని చెప్పి చాలా కాలంగా ఈ కృష్ణా జిల్లా నుంచి పెద్దలందరూ కూడా కోరుతూ ఉన్నారు. మరొక కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు తీసుకున్నది ఏంటంటే వైద్య ఆరోగ్య శాఖ టీచింగ్ ఉద్యోగులకి ప్రొఫెసర్స్ కానీ ఇతరత్ర టీచింగ్లో ఉన్నవారందరికీ యూజీసీకి సమానమైన వేతనాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 2016లో ఒక రికమెండేషన్ ఉంది. ఏదైతే విద్యారంగంలో ఇస్తూ ఉన్నారో అదేవిధంగా వైద్య రంగంలోని టీచింగ్ సిబ్బందికి కానీ ఉద్యోగులకు అధికారులకు ఈ యూజీసీతో సమానమైన వేతనాలు సమానమైన జీతాలు ఇవ్వాలనేది ఒకటి ఉంది. అప్పటి నుంచి అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయాన్ని ఈ కేబినెట్ ఆమోదంతో తీసుకున్నారు. దీనివల్ల ఈ 7వ వేతన సంఘం అంటే వైద్య ఆరోగ్య శాఖలో టీచింగ్ ఫ్యాకల్టీకి 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం యూజీసీ తరహాలోనే ఇకపై జీతాలు అందుతాయి. దీనివల్ల ఏడాదికి 400 కోట్ల రూపాయల అదనపు భారం ప్రభుత్వంపై పడుతుంది. సుమారు 3500 మంది మెడికల్ టీచింగ్ ఫ్యాకల్టీ ప్రయోజనాలు పొందుతారు. దీనివల్ల ఇది కూడా ఒక కీలకమైన నిర్ణయం. కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే ప్రజలకి మేలు చేయడంతో పాటు అన్ని వర్గాలని న్యాయం చేయాలనే భావన మంచి మనసు ఉండాలి. అలాంటి ఉన్న నాయకులే ముఖ్యమంత్రులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చాలా కాలంగా కొన్ని విషయాలు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంటాయి. ఈరోజు అలాంటి దాంట్లో విశాఖపట్నంలో 14630 కోట్ల రూపాయల వ్యయంతో అదానీ గ్రూపు ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ని ఇంటిగ్రేటెడ్ ఐటీ అండ్ బిజినెస్ పార్క్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటుకి అనుమతిస్తూ కేంద్రం ఆమోదించింది. గత ప్రభుత్వ హయాంలో అదానీ డేటా సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ప్రాజెక్ట్ని 500 ఎకరాలు ఏర్పాటు చేయాలని 6000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ రోజు ఒక ప్రతిపాదన ప్రభుత్వాన్ని ఆమోదిస్తే ఈరోజు 150 ఎకరాలు 25000 మందికి ఉద్యోగాలు 14630 కోట్ల పెట్టుబడి కేవలం డేటా సెంటర్ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్కే కాదు ఇంటిగ్రేటెడ్ ఐటీ అండ్ బిజినెస్ పార్క్ స్కిల్ యూనివర్సిటీ రిక్రియేషన్ సెంటర్లను కూడా అదానీ గ్రూప్ అక్కడ ఏర్పాటు చేయాలనేది ఈ కేబినెట్ దాన్ని చేయడానికి కేబినెట్ ఆమోదించింది. కొద్ది కాలంగా ఏదో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే ఈ ప్రభుత్వం దానికి అడ్డుపడుతున్నట్టుగా అదానీ గ్రూప్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా హైదరాబాద్లో కూర్చుని జూమ్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు వీలైనప్పుడల్లా బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాస్తవం ఏంటంటే 6000 ఉద్యోగాలు 500 ఎకరాలు ఆయన ఇస్తానన్నారు. 25000 ఉద్యోగాలు 150 ఎకరాలు ఈయన ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రాక్టికల్గా ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు విశాఖపట్నం లాంటి ప్రాంతాన్ని
ఇంకా ఐటీ రంగంలో కానీ ఇతరత్ర రంగాల్లో కానీ దేశంలోనే ఒక ముఖ్యమైన నగరంగా ప్రాంతంగా తీర్చిదిద్దే క్రమంలో ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి తెలియజేస్తూ ఉన్నా. కట్టుకథలు ఎక్కువ కాలం ప్రజల్లో చెల్లుబాటు కావు. దానికి ఒక ఉదాహరణగా అదానీ గ్రూప్ పెట్టుబడులు విశాఖపట్నంలో కంటిన్యూ అవుతాయి, వస్తున్నాయి, ఇంకా అదనంగా వస్తున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.